ప్రభుత్వంలో సేవ చేయడానికి ఈ రోజు అవకాశం లభించినటువంటి అపాయింట్మెంట్ పొందినటువంటి వాళ్ళ తరుణులందరూ వారి బంధువులు వారి స్నేహితులు అదే విధంగా అపాయింట్మెంట్ లెటర్ అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వంలో గత అనేక రోజులుగా ఈ యొక్క ఉద్యోగ భర్తీలన్నిటిని కూడా ఖాళీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయాలని భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు అందులో భాగంగానే అన్ని శాఖలను ఆదేశించారు మీ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి యుద్ధ ప్రాతిపదిక మీద మనం ఏ రకంగా వాటిని భర్తీ చేయవచ్చో వివరాలను ఇవ్వాలని అన్ని మంత్రిత్వ శాఖలను ప్రధానమంత్రి గారు ఆదేశించారు ఆదేశించిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో ఒక 10 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వగల్తామని వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఈరోజు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది వారు ఒక మాట అన్నారు మీరు మీకు చెప్తే చాలా ఆలస్యంగా చేస్తారు కాబట్టి నెలకు 70 నుంచి 80000 90000 ఎన్ని ఇవ్వగల్తారో ఆ రకంగా మీరు ప్రాసెసింగ్ పూర్తి చేయాలి ఒక ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాలంటే మీకు అందరికీ తెలుసు ముందు ఖాళీలన్నీ గుర్తించాలి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి అభ్యర్థుల నుంచి ఎందుకంటే ఈ రోజు ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం అంటే వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు మన దేశంలో జనాభా ఎక్కువ అందులో యూత్ పాపులేషన్ ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా దేశానికి సేవ చేయాలని కోరుకుంటారు తప్పలేదు కాబట్టి వాళ్ళందర్నీ రిక్రూట్మెంట్ చేయడం ఇంటర్వ్యూస్ నిర్వహించడం టెస్ట్ నిర్వహించడం ఫైనల్ లిస్ట్ ప్రకటించడం మరి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది కొంత అధికారుల మీద వదిలేస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి మనం అనుకున్న ఇక్కడ మీరందరూ కూర్చున్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందారంటే చెప్పండి కఠినంగా ఆ సంబంధించినటువంటి అధికారుల మీద వెంటనే గంట సేపట్లో చర్యలు తీసుకుంటామని సందర్భంగా మనిస్తాం కాబట్టి ఆ రకంగా ఒక పారదర్శకతో ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు మా యొక్క శాఖల అధికారులు మీకు అందించారు నేను ఇందులో చూస్తుంటాను రెగ్యులర్ గా మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చాలా సామాన్య కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి గ్రామీణ వాతావరణం నుంచి ఎవరైతే టాలెంట్ ఉంటుందో ఎవరైతే తమకు పెట్టినటువంటి పరీక్షల్లో మరి ఉత్తీర్ణులు అవుతారో ఉన్నతమైనటువంటి మార్కులు పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు పొందుతారు తప్ప నాలాంటి మంత్రి రికమెండేషన్ ద్వారా మీ ఒక్కరి కూడా ఉద్యోగం రాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాను ఈరోజు ప్రధానమంత్రి గారి లక్ష్యం చాలా స్పష్టం ఈ దేశానికి ఒక బలమైనటువంటి శక్తి యువత ఆ యువత సామర్థ్యాన్ని దేశాన్ని అభివృద్ధి కోసం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆ యువత యొక్క శక్తిని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి లక్ష్యము ఈరోజు ప్రధానమంత్రి గారిది ఇందుకోసం అనేక రకాల కార్యక్రమాలు ఒక దిక్కు ఉద్యోగాలు భర్తీ చేయాలి కానీ అదేవిధంగా దేశ యువతకు స్కిల్లింగ్ నేర్పాలి ఈ యువతనే ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచాన్ని కానీ శాసించేటువంటి అవకాశం ఉంది కారణము ఈరోజు యూత్ పాపులేషన్లో ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ కాబట్టి ఈ యువత ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం అనేక ప్రముఖమైనటువంటి సంస్థలకు ఈరోజు భారతీయ యువత నేతృత్వం వహిస్తుంది అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈరోజు భారతీయ యువత నేతృత్వం వహిస్తుంది కాబట్టి ఈ యువత శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి ఆ యువ శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ఒకటి చేరుకోవాలంటే నేనే స్వయంగా ప్రతి నెల ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళతోటి నేనే మాట్లాడతాను డిజిటల్గా నేను వాళ్ళందరికీ ఏదైతే ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం నేనే
తీసుకుంటానని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రతి నెల గత 6 నెలలుగా ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమము ప్రారంభించారు నాకు తెలిసినంత వరకు దేశంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏకకాలంలో ఒక నిర్ణయం ద్వారా భర్తీ చేసేటువంటి ప్రాసెస్ జరుగుతున్నదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి సందర్భంగా మనిస్తాను అంతే కాదు ప్రతి నెల ఈ దేశానికి అధినేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు వారి చేతుల మీదుగా ఆన్లైన్ ద్వారా నేనే ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఇస్తానటువంటి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మీ జీవితాలలో ఇది మరపురానటువంటి సంఘటన ఒక దేశ అధినేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మీరందరూ ఈ రోజు ఈ దేశానికి సేవ చేసే విధంగా మరి ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ పొందడము చాలా సంతోషం ముందుగా నేను మీ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వారు మీరెంతో కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అందరిని కూడా చదివించి ఈ రోజు దేశానికి సేవ చేసే విధంగా ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్ది భారత ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చే విధంగా ఏదైతే మీకు ఆశీస్సులు అందజేసి మీకు అండగా నిలబడ్డారో ముందుగా మీ తల్లిదండ్రులందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు ఇంతకు ముందు మనకు చెప్పడం జరిగింది ఏ శాఖలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కాబట్టి ఆ శాఖల అధికారులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక లక్ష్య నిర్దేశించుకోవడము ఈజీ కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడము చాలా కష్టం ఈ రోజు ఉద్యోగం రావాలని మీరు అపాయింట్మెంట్ లెటర్స్ కు ఎంతో మరి ఈ రోజు సంతోషంతో వచ్చారు కానీ దాని వెనుక మీరు ఎంతో కష్టపడి ఉంటారు అదే విధంగా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా తమ తమ శాఖల్లో పరిశ్రమల ఉద్యోగాలు పెట్టుకోవాలన్నా గానీ లేక ఈ రోజు విదేశాల నుంచి వస్తున్నటువంటి పెట్టుబడులకు కావాల్సినటువంటి టెక్నాలజీ సపోర్ట్ ఈ రోజు హ్యూమన్ పవర్ ఇవ్వాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ఎంత నేర్పేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాము చాలా సంతోషం ఈ రోజు అనేక రకాలుగా ఈ రోజు మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం మనకు తెలుసు 9/20/47 మనము 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ చేసుకోబోతున్నాం అంటే సరిగ్గా 25 సంవత్సరాలు ఈ 25 సంవత్సరాలు భారతదేశంలో యువత కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా భారతీయ యువత రానున్నటువంటి 25 సంవత్సరాలు కీలక పాత్ర పోషిస్తుంది అనేక దేశాల్లో యూత్ పాపులేషన్ తగ్గింది భారతదేశంలో యూత్ పాపులేషన్ పెరిగింది దిస్ ఇస్ హై టర్న్ ఈ రోజు యువ శక్తి ఎక్కడ చూసినా భారతదేశంలో మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ యువత ఈ రోజు రానున్న రోజుల్లో మన దేశాన్ని ఈ రోజు మనం డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన దేశం కూడా అభివృద్ధి చెందాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి మన దేశం రానున్నటువంటి 25 సంవత్సరాలు ఏదైతే 2047 లో 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటామో అప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి యువత కూడా కీలక పాత్ర పోషించి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ